దానికి పట్టినకత పడుతుంది. పట్టె కొవ్వు కరిగి కాదారం పుడుతున్నదా? ఏమిరా లక్కనేతనం? జాగ్రత్త, ముందు దీని పట్టి జారంగంలోకి తీసుకుపండిరా. విట్టుకుపండి దీని శవాన్ని. ధర్మ, నేను చెప్పిన డీలు ఎంతవరకు వచ్చిందిరా? నువ్వు చెప్పింది సాధించుకొచ్చాం. షహబాజ్ సత్య షహబాజ్, మీలాంటి తగిన అనుచరుడు నాకు అండగా ఉన్నంత కాలం ఎంతటి కొండనైనా పిండి చేయగలను, ఎలాంటి అగాధాన్నైనా అవలీలగా చెప్పగలను. అన్నా, ఆ ఆఫీసర్ గాండి ఇష్టంగా నరికి మనకు కావాల్సిన కాగితాలు సాధించుకొచ్చామన్నా. షహబాజ్ ధర్మ షహబాజ్, మీరు వెళ్ళారంటే ఆ పని ముగించుకొస్తారన్న నమ్మకంతోనే మిమ్మల్ని పంపాను. బాస్, మీ నమ్మకాన్ని ఎప్పటికీ ఒమ్ము కానివ్వు. అన్నా, రోడ్ల వెంట తిరుగుతున్న మమ్మల్ని ఆదరించి అన్నం పెట్టిన దేవుడివి నీవు. ఏ సత్యా ధర్మ, మీలాంటి తగిన అనుచరులు నాకు అండగా ఉన్నంత కాలం ఈ చికెన్ సామ్రాజ్యాన్ని ముగటం లేని మహారాజుగా వెలుగొందుతున్నాను. రణధీర్ రణధీర్, మాట గిట్టరించే మనగాడు లేడు, ఇక పుట్టను పుట్టపోను. అన్నా, మీ పేరు వింటే సప్త సముద్రాలు పొంగుతాయి. మీరు వస్తున్నారంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని జీవిస్తారు ఈ జనం. సత్య, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం స్మగ్లింగ్ చేస్తుంటే చట్టం పట్టుకోలేక చేతులెత్తి నమస్కారం చేసింది. మనం దోపిడీలు చేస్తుంటే నిరూపించుకోలేక తెల్లముఖం వేసింది. మనం దోపిడీలు చేస్తుంటే మట్టలు చేస్తుంటే ఆధారాలు లేక చర్మమే కత్తిరిల్లిపోయింది.
అంతటి ఇలా ప్రభుత్వం దృష్టిలో ఒక సింహసప్రంలా మిగిలిపోయిన ఒక ఆశయానికి నడిచట్టాం, ఎన్నో దోపిడీలు చేశాం, ఎంతో సంపద కొల్లగొట్టాం, కానీ కానీ ఆ రాణి మాలినిదే వచ్చాను మాత్రం దొంగిలించలేకపోయాం. రేపటి నుండి మరొక పద్ధతిలో దోపిడీలు చేద్దాం. దానివల్ల మనకేం లాభం బాస్? అజంతో రిస్క్తో కూడిన పని కదా. సత్యధర్మ అది ఎంత రిస్క్తో కూడినదైనా దాన్ని మనం వశం చేసుకోవాలి. అప్పుడు శత్రు దేశాల వాళ్ళు దాన్ని కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకోవటానికి వస్తారేడికి. మీ ఆలోచన అనోకం బాస్. బాస్ ఆ వచ్చిన వారనే మనం సాధించాలి. దాన్ని ఎలాగైనా మనం వశం చేసుకోవాలి. అప్పుడు ఈ దేశంలో మన్ని మిచ్చే కోటేశ్వరుడు ఎవడు 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 ఉండడు అన్న. మన మిత్రుడు చెప్పకంటే నిన్ను కలవాలని ఫోన్ చేశాడు. మనతో ఏదో డీల్ చేయాలని చెప్పాడు. సత్యధర్మ మీరిద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఈరోజు మన చీకటి వ్యాపారాలు సక్రమంగా జరుగుతున్నాయండి. అది మీ ఇద్దరి వలనే. త్వరలో సమస్యలు వస్తున్నాయని విన్నాను. వారిద్దరికీ మనతో ఏదో పని ఉంది అన్న. ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుల నుండి ఇంటి వరకు మనం చెప్పిందే వేదం. ఈ సిటీలో పేరు పొందిన పొలిటీషియన్స్ అందరికీ ఎంతో పని ఉంది. ఈ సమయంలోనే వారి సహాయంతో ఆ వజ్రాహారాన్ని సాధించాలి. అవునురా సత్య ధర్మ. ఈ పొలుసుల కపలలో ఉన్న వజ్రాన్ని ఎలాగైనా మన మేధాశక్తిని ఉపయోగించి సాధించాలి. మన మహేందని పిలిపించి దాన్ని వారి మేధాశక్తిని ఉపయోగించి సాధించాలి. ఈ ఆనంద సమయంలో మనం నిషాతో విందు చేసుకుందాం. ఏమే నిషా సమాజ దయా సమాన్. ఆశక్తి రాణి పిచ్చా కాయి నడుకో పిచ్చా కాయి
పట్టుకు